తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఎవరు ఆపలేరని ఇక ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయని యాఐసీసీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో గురువారం సాయంత్రం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక వి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, పార్లమెంట్ ఇన్‌చార్జ్ జంగయ్య యాదవ్, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీర్ల ఐలయ్య, సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్, ఇక బాబర్, ఆదివాసీ గిరిజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పి రఘు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్ తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై స్థానిక నాయకులతో కొన్ని వ్యూహాలు చర్చించేందుకు వచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కంబైన్డ్ పార్టీలని అన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ విద్వేషాలు సృష్టిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రజలకు ప్రేమను పంచి అందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తున్నారని అన్నారు. ఇది జీర్ణించుకోలేక రాహుల్ గాంధీపై కుట్రపన్ని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని, కానీ ప్రతి కార్యకర్త నుండి నాయకుడి వరకు దేశవ్యాప్తంగా రాహుల్ కోసం పోరాటం సాగిందని, చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రజలకు విజయం లభించిందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ మోసాలు గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నాయని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ మోసపూరితమైనదని అన్నారు. దళిత గిరిజనులకు ఇచ్చిన హామీ మోసమేనని, ఓబీసీ మైనార్టీలకు, యువతకు, మహిళలకు, రైతులకు, అన్ని వర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయమే చేసిందని అన్నారు. తెలంగాణలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని అన్నారు. మాఫియాలుగా ప్రభుత్వ పెద్దలు తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ రావడం ఖాయమని, అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ గెలుపు తథ్యమని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్సూర్ అలీఖాన్ మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చినందుకు ఆయనకు స్థానిక మైనార్టీ నేతలు బాబర్ ఖాన్, ముబారక్, ఆలిం ఇబ్రహీం తదితరులు పెద్ద ఎత్తున గజమాలతో సత్కరించారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక నేతలు మహమ్మద్ అలీఖాన్, బాబర్, రఘు, జగదీష్, అందే మోహన్, చంద్రశేఖర్, బాలరాజు గౌడ్, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, జంగా నరసింహ, చలివేంద్రంపల్లి రాజు, మహిళా నాయకురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు. कांग्रेस की बहुत बड़ी प्रेजेंस रही है शादनगर में, और अब देखें तेलंगाना स्टेट फॉर्म हुआ पहले, और जब तेलंगाना बना सोनिया जी का बहुत बहुत बड़ा पात्र था तेलंगाना स्टेट बनने में, और केसीआर साहब क्या किए तो वो पूरा क्रेडिट ले लेने की कोशिश करके क्रेडिट ले लिए तेलंगाना स्टेट का, लेकिन असल बात यही है कि सोनिया जी की मदद से ही तेलंगाना स्टेट हुआ, कांग्रेस के पार्टी की तरफ से हुआ. एक